వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్ సాధారణంగా కొన్ని రకాల సర్జరీల్లో నిర్వహిస్తున్న సమయంలో ఏ విధమైనటువంటి అనస్థీషియా ఇవ్వకుండా సర్జరీ చేయాల్సి వస్తుంది ఈ క్రమంలోనే మెదడుకు సంబంధించిన సర్జరీలను చేసేటప్పుడు వైద్యులు పేషెంట్లకు మత్తు ఇవ్వకుండా వారిని మాటలలో పెడుతూ వారికి సర్జరీ చేయడం మనం చూస్తుంటాము ఈ క్రమంలోనే గాంధీ ఆసుపత్రిలో వైద్యులు అరవై సంవత్సరాల మహిళకు ఏ విధమైనటువంటి మత్తు లేకుండా బ్రెయిన్ సర్జరీ చేశారు ఇకపోతే ఈమె మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమాని కావడంతో ఈమె ఈ సర్జరీకి చేస్తున్న సమయంలో చిరంజీవి నటించిన అడవి దొంగ సినిమా చూస్తూ సర్జరీ చేయించుకున్నారు మధ్య మధ్యలో డాక్టర్లు సైతం ఆమెతో మాటలు కలుపుతూ సర్జరీ చేస్తున్నామనే భావన లేకుండా ఎంతో సునాయాసంగా సర్జరీ నిర్వహించి తన మెదడులో ఉన్నటువంటి కనతులను తొలగించారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇలా తన అభిమాన నటుడు చిరంజీవి అని తను నటించిన సినిమాలన్నింటినీ తను చూస్తూ ఉంటానని ఈ సందర్భంగా మహిళా అభిమాని తెలియజేయడంతో ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి గాంధీ ఆస్పత్రికి తన పిఆర్ఓ ఆనంద్ ను పంపించి అక్కడ సిబ్బందిని సంప్రదించమని చెప్పారు ఈ క్రమంలోనే ఆనంద హాస్పిటల్ కి వెళ్లి వైద్యులను కలిసి అనంతరం మెగాస్టార్ అభిమానిని పరామర్శించారు ఈ క్రమంలోనే ఆమె తను చిరంజీవికి పెద్ద అభిమానిని ఇప్పటికీ చిరంజీవి సినిమాలన్నింటినీ చూస్తూ ఉంటానని చెప్పారు ఇదే విషయాన్ని ఆనంద్ మెగాస్టార్ చిరంజీవికి చెప్పడంతో ఆయన వీలు చూసుకొని మరో రెండు మూడు రోజులలో తాను తన మహిళ అభిమానిని చూడటం కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్తానని తెలిపారు ఈ క్రమంలోనే ఈ విషయాన్ని అక్కడ వైద్య సిబ్బందితో అలాగే మహిళ అభిమానికి తెలియజేయడంతో ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేసింది ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు బిసిఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి